నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 240 గజాలు 30x60 డినామినేషన్లో ఉన్న ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అండి. కిందంతా ఒక ఫ్లోర్ మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. కార్ పార్కింగ్ ఇంట్లో పెట్టుకోవచ్చు. దాని పైన ఉన్న ఫ్లోరు కూడా మనకి డూప్లెక్స్ చేసుకున్నారు. కంప్లీట్గా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ అయితే కాస్త పెరిగిందండి. ఇదే వీడియో తక్కువ టైంలో చూడాలి అనుకుంటే కింద సెట్టింగ్స్లో స్పీడ్ ఉంటుందండి, దాన్ని మనం 1.5 స్పీడ్ చేస్తే కాస్త స్పీడ్గా చూడడం అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, దాని ఆపోజిట్లో ఒక బెడ్రూము. లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ మనం విజిటింగ్ టైంలో చూద్దామండి. ఇది ఒక బెడ్రూము. కింద ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్ వచ్చాయి. వెరీ లార్జ్ స్కేల్ అయితే హాల్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్స్ అండి, వెరీ క్వాలిటీ కలిగిన మార్బుల్స్ ఇది. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. కిచెన్ కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ జరిగింది, సెల్ఫ్లన్నీ కూడా. హాల్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లాట్లు అయితే ఇప్పుడు చూస్తున్న హాల్లోనే ఫ్లాట్ కట్టి అమ్మేస్తుంటారు. రైట్ సైడ్లో మనకి పూజ రూమ్ వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఎక్కువ స్పేస్ వచ్చింది. అదేవిధంగా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ లాగా అయితే ఇక్కడ వచ్చిందండి. ఎవరికైనా వాచ్మెన్కి వదలుచుకుంటే వారు ఉండడానికి అవకాశం కల్పించారు. ఈ లెఫ్ట్ సైడ్ చివరిలో అయితే మనకి బాత్రూమ్ ఒకటి వచ్చింది. ఇంటి చుట్టూ కంప్లీట్గా అయితే స్పేస్ విడిచిపెట్టారు. ఈ హౌస్ లొకేషన్ వచ్చి మనకి గాజువాక్ అండి. నేషనల్ హైవేకి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. వెరీ హై క్వాలిటీతో దగ్గరుండి పర్సనల్గా డిజైన్ చేసుకున్న హౌస్ అండి ఇది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. డూప్లెక్స్ మనం మెట్లెక్కి వెళ్ళిపోయిన తర్వాత మెట్ల దగ్గర స్ట్రేట్గా అండ్ లెఫ్ట్ సైడ్ రోడ్ వైపు కూడా మనకి కంప్లీట్ వెంటిలేషన్ వచ్చింది. హౌస్ డిజైన్ మొత్తం కూడా ఎక్కువగా గాలి వెలుతురు రావడం కోసం అయితే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా వాల్ ఓపెన్ అండి. ఫుల్ గ్లాస్ ఫినిషింగ్తో అయితే క్లోజ్ చేశారు. ఇంటి ముందు వరండా అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. డబుల్ హాల్ సైజ్ అంతా వరండా వచ్చింది. ఆ చివరిలో కూడా మనకి సందు అయితే విడిచిపెట్టారు. దాదాపుగా ఒక 2.5-3 అడుగుల సందు. అక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకుని జనరల్గా అయితే యుటిలిటీ కింద వాడుతున్నారు. ఈ ఫ్లోర్లోంచి పై ఫ్లోర్కి కూడా మనకి మధ్యలో స్టెప్స్ ఉంటాయండి, డూప్లెక్స్ కాబట్టి. ఇది మనకి హాల్కి ముందున్న జనరల్గా కాస్త సిట్టింగ్ ఏరియాలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్పేస్ ఉందని డైనింగ్ పెట్టుకున్నారు. రైట్ సైడ్లో అయితే మనకి కిచెన్ వచ్చింది. కంప్లీట్ బిల్డింగ్ మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే జరిగింది. ఫుల్లీ ఫర్నిచర్డ్ కిచెను, అదేవిధంగా హాలు, బెడ్రూమ్స్ అని చెప్పచ్చు. కిచెన్ సైజ్ అయితే వేరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ వచ్చిందండి. వెరీ డీసెంట్గా ఉంది అండ్ క్లీన్గా ఉంది. రైట్ సైడ్ సెల్ఫ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, పైన కూడా మనకి మ్యాక్సిమం సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. హౌస్ క్వాలిటీ అయితే 100%కి 200% చాలా క్వాలిటీ ఉందండి. అక్కడి నుంచి మన హాల్లోకి వెళ్తే ఆ చిన్న హార్చ్లాగా అయితే డిజైన్ చేసుకున్నారు. హాల్లోకి వెళ్ళగానే హాల్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకి ఒక డోర్ పెట్టిస్తుంది, అది ఇట్లొట్టికి వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది. కంప్లీట్ సీలింగ్ వరకు చాలా క్లాస్గా డిజైన్ చేసుకున్నారండి. లెఫ్ట్ సైడ్ మనకి మెట్లు వచ్చినాయి పైకి వెళ్ళడానికి. మెట్ల కింద స్పేస్ అంతా కూడా రీడింగ్ రూమ్లాగా అయితే డిజైన్ చేసుకున్నారు. ఇది ఒక బెడ్రూమ్ సైజ్ అంతా వచ్చింది. క్వాలిటీ అయితే 100%కి 200% బెస్ట్ క్వాలిటీలో అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. రైట్ సైడ్ వాల్ అయితే టీవీ యూనిట్ కోసం అయితే కాస్త కబోర్డ్ వరకు కింద చేసి కనిపిస్తుందండి. ఈ లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా కంప్లీట్గా అయితే వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. ఫుల్ గ్లాస్ ఫినిషింగ్తో అయితే కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఈ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ కనిపిస్తుంటాయి. ఈ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కన్సీల్ చేసి కంప్లీట్గా అయితే ఒక మిర్రర్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ అయితే రీసెంట్గా చేసినట్టయితే అనిపిస్తుంది, అంత క్వాలిటీ కనిపిస్తుంది. వెరీ డీసెంట్గా అయితే హౌస్ లుక్ అయితే కనిపిస్తుందండి. చివరిలో కొన్ని కబోర్డ్ వర్క్, అదేవిధంగా టీవీ పెట్టుకోవడం కూడా పాజిబిలిటీ కనిపిస్తుంది బెడ్రూమ్లో. సీలింగ్ కూడా కన్సీల్ లైట్స్ కూడా చక్కగా పెట్టేసి ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి.
బాత్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే, హాల్ అయితే మనకి సినిమాల్లో చూపిస్తున్నట్టుగా వెరీ బిగ్ సైజ్ అండి. వెడల్పు పొడవు కూడా ఎక్సలెంట్గా ఉంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి టబ్ బాత్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది, సపరేట్గా వచ్చిందండి. వెరీ బిగ్ సైజులో అయితే మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చింది. సీలింగ్ కూడా కన్సిల్ లైట్స్ అయితే పెట్టేసింది. కొన్ని కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. వెంటిలేషన్ అయితే వెరీ బిగ్ సైజులో యూజ్ చేశారు. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయండి గ్లాస్ ఫినిషింగ్తోని. షోకేస్ మోడల్ అయితే చక్కగా డిజైన్ చేసి కనిపిస్తున్నాయి. కొన్ని కింద కూడా మనకి వెంటిలేషన్ కింద కూడా సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు టబ్ బాత్ కూడా వచ్చింది. రైట్ సైడ్ బాత్రూమ్, లెఫ్ట్ సైడ్ మనకి ఇది టబ్ బాత్ అండి. హై క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. కంప్లీట్గా టబ్ బాత్ యూజ్ చేసిన మెటీరియల్ కూడా. ఈ హౌస్ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు నిజంగా లక్కీ పర్సన్స్ అని చెప్పచ్చండి. ఎందుకంటే పర్సనల్ డిజైన్, మంచి టేస్ట్ ఉండి, అన్నీ కావాలి అనుకుని డిజైన్ చేసుకున్న హౌస్ ఇది. హౌస్ ప్లానింగ్ కానీ, లేకపోతే గాలి వెలుతురు కానీ, లేకపోతే యూజ్ చేసిన మెటీరియల్ కానీ, అన్నీ పర్సనల్గా సెలెక్ట్ చేసి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే కొని అమర్చారండి. ఇది మనకి సెపరేట్గా వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే రైట్ సైడ్లో అయితే మనకి పూజారం వచ్చింది. వెరీ బిగ్ సైజులో పూజారం వచ్చింది. వుడెన్ డోర్ అయితే పెట్టేసిందండి. గోపురం మోడల్లో చక్కగా డిజైన్ చేసుకున్నారు వుడ్తో. కార్నర్లో కొన్ని సెల్ఫ్లు కూడా పెట్టుకున్నారు. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉన్న చుట్టూ వచ్చిన స్పేస్ అండి ఇది. దాదాపుగా ఒక 2 అడుగులు వెడల్పుతో కంప్లీట్గా అయితే వెనకాల వచ్చింది. ఈ సైడ్ అయితే మనకి దాదాపుగా 2.5-3 అడుగులు వెడల్పు అయితే మనకు కనిపిస్తుంటుంది. మళ్ళీ ఆ చివరిలో కూడా కంప్లీట్గా ఇల్లు చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ పెట్టుకున్నారు. పాతకాలం ఇల్లులు ఎలాగైతే డిజైన్ చేసుకుంటారో గాలి వెలుతురు రావడం కోసం, అలాగైతే డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది. క్వాలిటీ విషయంలో అయితే బిల్డింగ్ చూడక్కర్లేదండి, అంత టాప్ మోస్ట్ క్వాలిటీలో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కట్టిన ఏ బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్తో మనం పోల్చడానికి కూడా అవకాశం లేదు. అంత గట్టిగా అయితే స్ట్రాంగ్ క్వాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఇది మనకి మెట్లు అండి. ఈ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళడానికి డూప్లెక్స్ కింద అయితే డిజైన్ చేసుకున్నారు. మెట్లు అయితే వెడల్పుగా ఎక్కువ స్పేస్గా అయితే కట్టుకున్నారండి. కంజెస్టెడ్గా కాకుండా ఎక్కువ స్పేసు అండ్ హైట్ తక్కువతో అయితే డిజైన్ చేసుకున్నారు. ఆ మెట్ల పైన అయితే ఒక మంచి డిజైన్ కలిగిన లైటింగ్ సెటప్ కూడా కనిపిస్తుంది. ఆ ఫ్లోర్ నుంచి మన పై ఫ్లోర్కి అయితే మెట్లు మించి కూడా వెళ్ళొచ్చండి అవుట్ సైడ్ నుంచి. అలా వెళ్ళోసారి చూద్దాం. ఇది కూడా మనం కింద చూసినట్టే సేమ్ డిజైన్ వచ్చింది. ఇంటి ముందు వరండా ఎక్కువ స్పేసు, ఇంటి ముందు గ్లాస్ ఫినిషింగ్తో అయితే వెంటిలేషను, ఇదంతా కూడా వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ వచ్చింది. రైట్ సైడ్లో మనకి కిచెన్ ఏర్పాటు చేశారండి యూ షేప్లో. లేటెస్ట్ డిజైన్తో ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే కిచెన్ అయితే ఏర్పాటు చేశారు. సెటప్ మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్ అది. అలా తీసుకొచ్చి ఫిట్ చేసేస్తారు కదండి కొన్ని షాపింగ్ మాల్స్లో కట్ట డిజైన్స్ పెడుతుంటారు. అలా డిజైన్ చేసిన కిచెన్ ఇది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకి హాల్ వస్తుంది. హాల్ చివరిలో కూడా ఒక బెడ్రూమ్ కట్టారు. లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సీలింగ్ కన్సిల్ లైట్స్ కూడా చక్కగా మంచి డిజైన్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ అయితే వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుందండి. వెంటిలేషన్ కూడా ఫ్రంట్ వైపు, అదేవిధంగా మనం విడిచిపెట్టిన స్పేస్ వైపు కూడా మనకి వెంటిలేషన్ వచ్చింది. ఆ పైన అటకలాగా ఉన్నదంతా కూడా కంప్లీట్గా అయితే వుడ్ వర్క్తో కవర్ చేశారు. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఏది కనపడకుండా స్టోరేజ్ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. బిల్డింగ్ మొత్తం కూడా అదేవిధంగా ప్లానింగ్ అయితే చేశారండి. ఎక్కువ స్పేస్ ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత, అంటే హాల్లోకి వచ్చేసిన తర్వాత, హాల్లో డిజైన్ కూడా చక్కగా చేశారండి. సీలింగు
క్వాలిటీ అయితే ఎక్కడ చూసినా మనం హై క్వాలిటీ అయితే కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, స్ట్రేట్గా ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఆ బెడ్రూమ్ పక్కన అయితే టీవీ యూనిట్ కోసం కొన్ని సెల్ఫల్ మోడల్ అయితే పెట్టేసి కనిపిస్తున్నాయి. స్ట్రేట్గా ఉన్న బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్ కూడా వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది. సీలింగ్ వరకు లైటింగ్ సెటప్, కన్సిల్ లైట్స్ అన్నీ కూడా చక్కగా పెట్టేసి ఉన్నాయి. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా కంప్లీట్గా ఇంటి చుట్టూ కూడా ఫుల్గా స్పేస్ విడిచిపెట్టారండి. వాస్తు ప్రకారంగా ఇంటి చుట్టూ స్పేస్ ఉంటే అది మంచిదని చెప్పి ఆ పైన కాస్త స్టోరేజ్ పర్పస్ కోసం స్పేస్ అయితే కనిపిస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అండి. కింద చూసినట్టే యూ షేప్లో కంప్లీట్గా అయితే స్పేస్ వచ్చింది. అదేవిధంగా ఫ్రంట్ అయితే ఓపెన్గా ఎక్కువ బాల్కనీ వచ్చింది. ఇంటి చుట్టూ కూడా మనకి స్పేస్ విడిచిపెట్టినట్టయితే మనం కౌంటింగ్ చేయొచ్చు. గ్లాస్ ఫినిషింగ్తో అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా రాకుండా కంప్లీట్గా అయితే క్లోజ్ చేశారు. మన హాల్లోకి వచ్చేసిన తర్వాత టీవీ నీటి దగ్గర నుంచి మనం చూస్తే ఇది ఒక బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి కంప్లీట్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజులు అసలు మనం కౌంటింగ్ చేయక్కర్లేదండి. 2 6x6 వేసినా సరే ప్రతి బెడ్రూమ్లు కూడా ఈజీగా పట్టేస్తాయి. వుడ్ వర్క్ కూడా చక్కగా కనిపిస్తుంది. సీలింగ్ కూడా చక్కగా ఉంది. రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ దగ్గర కూడా మనకి టబ్ అయితే ఏర్పాటు చేశారు. రైట్ సైడ్లో కన్సీల్ చేసి ఒక మిర్రర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి టబ్ బాత్కి సంబంధించిన సెపరేట్ అటాచ్డ్ బాత్రూమ్. టబ్ బాత్తో పాటు కంబైన్డ్గా అయితే కనిపిస్తుందండి. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే హాల్లో కూడా లెఫ్ట్ సైడ్లో మనకి యుటిలిటీకి వెళ్ళడానికి స్పేస్ అయితే మనకి విడిచిపెట్టారు డోర్ పెట్టేసి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి చూద్దామండి పైన ఏ విధంగా ఉందో. 240 గజాలు, 30x60, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. కార్ పార్కింగ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. పైన అయితే మనకి ఎక్కువ మొక్కలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్ వాడారు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అయితే చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి 13x25 SFT బిల్డప్ చేసినట్టు వస్తుంది. సెకండ్ ఫ్లోర్ 13x25 SFT బిల్డప్ వస్తుందండి. బోర్ ఉంటుంది, జీవీఎంసీ వాటర్ ఉంటుంది, మోనోబ్లాక్ మోడలు. ఈ హౌస్ మీద మనకి లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని డీటెయిల్స్, ప్రైస్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామండి, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.